హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి మనకు వచ్చేసి పర్చేజ్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ మనకైతే రిలీజ్ కావడం జరిగింది. సో ప్రస్తుతానికైతే వీళ్ళైతే ఫ్రెషర్ వాళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సెలెక్ట్ అయిన వారికి 2 లక్షల నుంచి మనకి 3.5 LPA వరకు అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి పర్మనెంట్గా ఉండేటువంటి జాబ్స్. సో ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెషర్ వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ కూడా అయితే చెప్పొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మన నోటిఫికేషన్ వీళ్ళకి వస్తే ఇక్కడ గమనించండి, వాక్ ఇన్ ఫర్ పర్చేజ్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ గెట్ ఓన్లీ ఫిమేల్స్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళైతే ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో మేల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో ఓన్లీ ఫీమేల్స్ వారికి ఇది ఒక మంచి అవకాశము. సో 0 to 3 ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ట్రై చేయొచ్చు. సో ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. వర్క్ లొకేషన్ మనకి ఇక్కడ పంజాగుట్ట అయితే ఉంటుంది. సో వీళ్ళైతే నవంబర్ 1 అయితే వీళ్ళైతే మనకి వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ 9 AM to 1 PM వరకు అనేది. సో ఇక్కడ మనకి రవిశంకర్ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇచ్చారు. సో కాబట్టి టుమారో అయితే సండే, సో మండే అయితే కాల్ చేయొచ్చు మీకు. సో మనకి మంగళవారం అయితే 1వ తేదీ అయితే వస్తుంది. సో ఆ యొక్క రోజు అయితే మీరైతే వాకింగ్కి అయితే వెళ్ళండి. ఓపెనింగ్స్ వచ్చేసి మనకి 2 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో జస్ట్ నా కొద్దిసేపటి క్రితం మనకు ఈ యొక్క వేకెన్సీ నోటిఫికేషన్ అవడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోండి. డియర్ ఆస్పిరెంట్, గ్రీటింగ్స్ ఫ్రమ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, వీ హ్యావ్ అండ్ ఓపెనింగ్ ఫర్ పర్చేస్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ GAT కార్పొరేట్ ఆఫీస్ ఆర్ ఎట్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఆ కార్పొరేట్లో అయితే మనమే వర్క్ చేస్తాము. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ డైరెక్ట్లీ వాకింగ్ ఇన్ టు ద బిలో మెన్షన్ వెన్యూ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే రండి. అలాగే ఇక్కడ మనకి హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ జాబ్ సమ్మరీ కూడా చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వెండర్ సోర్సింగ్, అలాగే డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, రివ్యూ అండ్ ఫైనలైజ్ ద టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ యాజ్ పర్ ద కంపెనీ నార్మ్స్, రెస్పాన్సిబుల్ టు అరేంజ్ ఇండిపెండెంట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ విత్ ఇన్ ద లీడ్ టైమ్, ఇన్వెంటరీ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్, కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ ప్రాసెస్ అడ్హిరెన్స్, స్టాట్యూటరీ ఆడిట్స్ అండ్ ISO కంప్లయన్సెస్. సో అలాగే ప్రీ రిక్వెస్ట్ ఫర్ పర్చేజ్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే మనకి వర్క్ లొకేషన్ మనకు వచ్చేసి ఇక్కడ పంజాగుడ అయితే చెప్పడం జరిగింది. సో రోల్ వచ్చేసి మనకి జనరల్ పర్చేజ్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది, GPE. డిజిగ్నేషన్ వచ్చి మీకు ట్రైనీ ఎగ్జిక్యూటివ్ లేదా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ యొక్క డిజిగ్నేషన్ ఇస్తారు. శాలరీ ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 లక్షల నుంచి 3.5 లక్షల అయితే మనకి పర్చేజ్ శాలరీ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఇన్ మెకానికల్, IEEE, EIE లేదా ECE కావచ్చు, CSE ఇంజనీరింగ్. సో ప్రిఫర్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో 0 to 3 ఇయర్స్ ఎవరైనా సరే ఫ్రెషర్స్ క్యాన్ బి కన్సిడర్డ్ ఫర్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ అంతే. సో ఫ్రెషర్స్ వాళ్ళు కూడా అయితే వీళ్ళైతే కన్సిడర్ చేస్తారు. సో వర్క్ లొకేషన్ అయితే మనకి పంజాగుట్ట ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం సో మిస్ అయితే చేసుకోకండి ఇలాంటి అవకాశం అనేది. సో కాబట్టి ఓన్లీ ఫీమేల్ వాళ్ళకు మాత్రం ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం నవంబర్ 1 అయితే వాకింగ్కి అయితే వెళ్ళండి. సో మీకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయనుకుంటే కదా, సో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు కదా, సో ఒకసారి అయితే హెచ్ఆర్కి మండే కాల్ చేయండి. సో మీరు ఒకవేళ మీ సిస్టర్స్ ఇంకా ఎవరైతే ఉంటారో మీ రిలేటివ్స్, సో ఫిమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే షేర్ చేయండి. సో మేము మేల్స్ కదా, మాకు ఎలిజిబుల్ కామని చెప్పేసి మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ చెప్పేసి అనుకోవద్దు. సో మీకు తెలిసిన లేడీస్కి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.